Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఒకే ఒక్క ఎన్నికల హామీ, జనాలకు ఇది అవసరమా? తెలుగుదేశం అధినాయకుడు ఒకే ఒక్క హామీ ఇస్తున్నారు. నిజానికి ఎన్నికలు రెండేళ్లకు దగ్గర పడిన వేళ ఈపాటికే ఎన్నో హామీలతో చంద్రబాబు హోరెత్తించాలి. కానీ ఈసారి ఆయన చాలా సంయమనం పాటిస్తున్నారులా ఉంది. కానీ ఎవరూ అడగకపోయినా ఒక హామీని మాత్రం ఆయన గట్టిగానే ఇస్తున్నారు. ఆ హామీతో జనాలు కనెక్ట్ అవుతారా? అసలు ఆ హామీతో జనాలకు ఏమైనా ప్రయోజనం ఉందా? ఇవే ఇప్పుడు చర్చకు వస్తున్న అంశాలు. ఇంతకీ చంద్రబాబు జనాలకు ఇస్తున్న హామీ ఏంటంటే, తమ పార్టీ అధికారులకు వస్తే స్పెషల్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తానని. అది ఎందుకంటే టీడీపీ వారి మీద తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను విచారించడానికట. ఊరు వాడ ఇదే విషయాన్ని చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. మరి దీనివల్ల సగటు జనాలకు వనగూడే మేలు ఏంటి మహానుభావ అంటే ఏమీ ఉండదు. టీడీపీ వారి మీద వైసీపీ ఏలుబడిలో అనేక కేసులు పడుతున్నాయి. బడా నాయకులను అరెస్టు చేస్తున్నారు. ఇక చంద్రబాబు మీద కూడా సిఆర్డీఏకు సంబంధించి కేసులు పెట్టారు. ఇవన్నీ తప్పుడు కేసులని చంద్రబాబు అంటున్నారు. అంతేకాదు, చట్టాన్ని క్షుణ్ణంగా చదివేసిన తన మీద ఈ కేసుల పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు అంటూ వైసీపీ సర్కార్ మీద విరుచుకుపడుతున్నారు. మీరు తప్పుడు కేసులు పెట్టి నన్నేమి చేయలేరని కూడా సౌండ్ చేస్తున్న చంద్రబాబు, మీ అందరి భరతం పట్టే రోజు ఒకటి ఉందని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే స్పెషల్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి ఈ వేధింపుల కేసులన్నింటి మీద దర్యాప్తు జరిపించి తీరుతామని చంద్రబాబు అంటున్నారు. ఏ ఒక్కరిని వదిలే సమస్య లేదని కూడా ఆయన చెబుతున్నారు. నేనంటే ఏమనుకున్నారు, కరడు కట్టిన నేరస్తుల గుండెల్లో నిద్రపోయిన వాడిని నాకే చట్టాల గురించి చెబుతారా అంటున్నారు చంద్రబాబు. సరే, చంద్రబాబు బాధలు చంద్రబాబువి. తప్పుడు కేసులు తమ పార్టీ వారి మీద పెడుతున్నారన్న ఆయన ఆవేదనలో నిజం ఉండవచ్చు. రేపటి రోజున వాటి మీద దర్యాప్తు జరిపించుకోవాలనుకోవడంలోనూ తప్పు ఏమాత్రం లేదు. కానీ వాటి వల్ల జనాలకు ఉపయోగం ఏంటి బాబు అన్నదే సూటి ప్రశ్న. రాజకీయాలన్నాక వారి మీద వీరు, వీరి మీద వారు అలా కేసులు పెట్టుకుంటారు. ప్రభుత్వంలోకి వచ్చాక వాటిని విప్పుకుంటారు. అది ఫక్త్ రాజకీయం, అలా సాగుతూనే ఉంటుంది. సామాన్య ప్రజలకు ఫలానా పని చేస్తామని హామీ ఇస్తే అది జనంలో చర్చకు వస్తుంది. అంతేకాని మేము అధికారంలోకి వస్తే వైసీపీ వారిని ఊరులు దాటిస్తాం, ఉరికించి కొడతామని చెప్పుకుంటూ పోతే జనాలు ఎందుకు ఓటేయాలని ఆలోచించరా? వారికి కావాల్సింది సంక్షేమం, అభివృద్ధి. ఇంతటి సభలు పెడుతూ గంటల కొద్దీ స్పీచ్లు ఇస్తున్న చంద్రబాబు లాంటి రాజకీయ ఘనాపాటికి ఈ విషయం అర్థం కావడం లేదా? లేక ఆయనకు ఇదే అత్యంత ప్రధానమైన హామీగా కనిపిస్తోందా అన్నదే ఇక్కడ చర్చ.